Hi viewers, welcome back to my channel. Iroju manam Zambian local dish vala staple food aina shima ni ela tayaru cheyalo chuddam. Ide dish ni Tanzania lo ugani ani kuda pilustaru. Already nenu ee shima lo oka couple of times taste chesanu. So ee roju mana channel kosam aa meat ni cook cheyamani adugutunnanu. So tinu maa meat exuda andi. Hi exuda. Hi, my name is Exilda. Namaste. నేను వీడియో చేయమంటే తను చాలా సిగ్గుపడుతుందండి. ఇప్పుడు ఎక్స్యూడా చార్కోల్ స్టవ్ రెడీ చేస్తుంది. ఆఫ్రికాలో చార్కోల్ స్టవ్స్ చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్టిక్స్ ని ఫైర్ వుడ్ స్టిక్స్ అంటారు. ఇండియాలో మనం నార్మల్ గా చార్కోల్ ని కాల్చడానికి కిరోసిన్ ఎలాగైతే వాడతామో ఇక్కడ ఈ ఫైర్ వుడ్ స్టిక్స్ ని వాడతారు. ఈ స్టిక్స్ యూస్ చేస్తే చాలా త్వరగా మనకి చార్కోల్ బర్న్ అవుతుంది. మనం ఈ షిమాని గ్యాస్ స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు. బట్ సిటీస్లో కాకుండా జాంబియాలో చాలా విలేజెస్లో గ్యాస్ ఎక్కువగా వాడరు. అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా చాలా ఉంది. సో ఇప్పటికీ కూడా విలేజెస్లో వీళ్ళు చార్కోల్ స్టవ్నే వాడతారు, అంటే మన బొగ్గుల పొయ్య. అంతేకాకుండా చార్కోల్ స్టవ్ మీద కుక్ చేసిన షీమాకి వచ్చే టేస్ట్ చాలా బాగుంటుందని మా మేడ్ చెప్తుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు చాలా ఫాస్ట్గా చార్కోల్ బర్న్ అయింది. ఇండియాలో మనం కోల్ని హీట్ చేయడానికి ఏదైనా అట్టముక్క లేదా ఏదైనా పేపర్ లాంటివి తీసుకుని విసురుతాం కదండి. అలాగే ఇక్కడ స్టవ్కి డైరెక్ట్గా హ్యాండిల్ ఉంటుంది కాబట్టి స్టవ్ని పట్టుకొని ఊపితే త్వరగా కోల్ హీట్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్సూడా అలా చేస్తుంది. సో ఇప్పుడు మన స్టవ్ రెడీ అయిందండి. సో మనం ఇప్పుడు షీమాని కుక్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఎక్స్యూడా, నౌ లెట్స్ స్టార్ట్ కుకింగ్ షీమా. This maize flour, right? Yes. That is how many kg? That is easy. 1 kg. 1 kg. So 1 kg is enough for how many people? 1 kg almost 4 people eating. 4 people. Yeah. Okay. So I'm open. You need scissors. So 1 kg shimani 4 to 5 people easy ga tinachu. But she is small, coming too much, she must say. Okay. Yeah. So one packet can eat by 4 people. Yes. Okay. So this water is enough? Water. Almost 5 minutes, eh? Or 10 minutes coming heat. So the water has to boil first. Yeah. Okay. Present ఇక్కడ winter season నడుస్తుందండి. సో ఇక్కడ టెంపరేచర్ ఇప్పుడు 9 degrees ఉంది. మాకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. సో వాటర్ ఇప్పుడు హీట్ అవుతున్నాయి. సో వన్స్ ఇది హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ ఫ్లోర్ వేసి మిక్స్ చేద్దాం.
సో వాటర్ ఇప్పుడు హీట్ అయినాయి సో మనం ఫ్లోర్ వేద్దాం సో ఇప్పుడు ఆ బాయిలింగ్ వాటర్లో ఆ మేజ్ ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా మిక్స్ చేయాలి ఉండలు కట్టకుండా డు యూ యాడ్ ఎనీ సాల్ట్ ఇన్ దిస్ నో నీడ్ ఇది మేజ్ ఫ్లోర్తో చేస్తాం కాబట్టి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం అండ్ ఐరన్ ఉంటాయి ఫుడ్లో టాంజానియా కంట్రీలో కూడా వాళ్ళు ఇలాగే ప్రిపేర్ చేస్తారు కానీ అక్కడ వాళ్ళు దాన్ని ఉగ్గాలి అని పిలుస్తారు నాట్ ఓన్లీ టాంజానియా రిమైనింగ్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా మేజ్ ఫ్లోర్ని వాళ్ళ స్టాపిల్ ఫుడ్ కింద చాలా ఎక్కువ వాడతారు ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఆ లిడ్ పెట్టాలండి ఎక్స్క్యూడ్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది మిల్లీ మిల్ 140 క్వాచా 10 కేజీ 60 క్వాచా ఓకే 5 kg 42 సో ఎక్స్యూడా హౌ మచ్ ఈస్ వన్ ప్యాకెట్ ఫర్ దిస్ స్మాల్ షీమా పౌడర్ దట్ ఇస్ 5 kwacha 1 5 kwacha ఓకే డు యు ఈట్ షీమా ఎవ్రీ డే యా ఐ యామ్ ఈటింగ్ ఎవ్రీ డే లంచ్ అండ్ సప్పర్ జాంబియాలో షీమా ఫ్లోర్ని మిల్లీ మిల్ అని పిలుస్తారు వీళ్ళు సో ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది సో లిడ్ మనం క్లోజ్ చేద్దాం యా యూ కెన్ క్లోజ్ ఇట్ ఇండియాలో 25 kg అండ్ 50 kg రైస్ బ్యాగ్స్ ఎలా అయితే ఉంటాయో జాంబియాలో కూడా 25 kg అండ్ 50 kg షీమా ఫ్లోర్ ఉంటుంది మనం ఎలా అయితే రైస్ని స్టాక్ పెట్టుకుంటామో వీళ్ళు షీమా ఫ్లోర్ని స్టాక్ పెట్టుకుంటారు సో మనం ఇంకొంచెం ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి నేను కూడా ట్రై చేస్తానండి తిప్పటం తిప్పడం చాలా కష్టంగా ఉందండి వాళ్ళంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా తిప్పుతున్నారు కానీ నాకైతే చాలా కష్టం అనిపించింది సో బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇంకొంచెం సేపు హీట్ అవనివ్వాలి చూసారా తను ఎంత ఈజీగా మిక్స్ చేసేస్తుందో మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే రెడీ అయిపోయినట్లేనంటండి
ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని దీన్ని చిన్న చిన్న పోర్షన్స్గా సర్వ్ చేసుకుంటారు. ఈ షిమాలోకి వీళ్ళు ఫిష్, డ్రై ఫిష్, చికెన్, బీఫ్, స్పినాచ్ ఇంకా లాట్స్ ఆఫ్ వెజ్జీస్తో వీళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఈచ్ పర్సన్ జనరల్లీ 3 to 4 పోర్షన్స్ ఆఫ్ షీమాని తింటారు. సో మన జాంబియన్ లోకల్ స్టాపిల్ ఫుడ్ షీమా ఇస్ రెడీ. సో నేను టేస్ట్ చేస్తున్నాను విత్ ఎగ్ అండ్ పొటాటో గ్రేవీ. సో దీన్ని ఇలా ఉండ కింద చుట్టుకుని కాలిపోతుంది, ఇలా మిక్స్ చేసి చాలా పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.